విజయనగరం జిల్లా సాలూరులో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎస్పీ దీపిక పాటిల్ సందర్శించారు. కౌంటింగ్ సజావుగా జరిగేందుకు సరిపడినంత పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగిందని ఆమె తెలిపారు. గెలిచిన వారు ఎలాంటి ఆర్భాటం లేకుండా ఉండాలని, ఎలాంటి ఫైర్ వర్క్ కాల్చడానికి అనుమతి లేదని దీపిక స్పష్టం చేశారు. 31 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా కౌంటింగ్ పీస్ఫుల్ గా జరుగుతుంది. మన మొత్తం డిస్ట్రిక్ట్ లో ఈ కౌంటింగ్ కోసం 1678 పోలీస్ సిబ్బందిని ఇవాళ డిప్లాయ్ చేశాము. అన్ని కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కూడా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. దీని ఫుటేజ్ అయితే మన కమాండ్ కంట్రోల్లో వస్తుందో. అలాగే ఈ కౌంటింగ్ ఏజెంట్స్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తాం జరిగింది. ఏమైనా షీట్స్ ఉన్నాళ్ళు కానీ లేకపోతే పాత కేసెస్లో కన్విక్టెడ్ వాళ్ళని కానీ కౌంటింగ్ సెంటర్స్లో కౌంటింగ్ ఏజెంట్గా మేము అలౌ చేయలేదు. అలాగే ఇవాళ కౌంటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ కూడా ఏ రకమైన విక్టరీ ప్రొసెషన్స్ కానీ ఫైర్ వర్క్స్ కానీ అలాంటి ఏమీ అలౌడ్ లేవు. ఈ విషయం ఆల్రెడీ మన ఎస్హెచ్ఓస్ అందరూ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి చెప్తాం జరిగింది. అండ్ వీల్ ఎన్ష్యూర్ దట్ నో సచ్ విక్టరీ ప్రొసెషన్స్ ఆర్ టేకెన్ నౌ. ఇఫ్ ఎవరైనా ఈ గైడ్లైన్స్ని ఉల్లంఘించితే వాళ్ళ మీద యాజ్ పర్ లా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఇంకా ఐపీసీ కింద కేసెస్ కడతాం జరుగుతుంది. అని గుర్తిస్తాం జరిగింది. ఎవ్రీ మండలంలో కొన్ని మండలాల్లో రెండు, కొన్ని మండలాల్లో 5-6 విలేజెస్ వచ్చినాయి. ఈ విలేజెస్లో ముందే మనం పెట్రోలింగ్ కూడా చేశాము. ఇంకా మన మహిళా పోలీసులు ఎవరున్నారో వాళ్ళని కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కొంచెం విజిలెంట్గా ఉండి ఇమీడియట్గా మన ఎస్హెచ్ఓస్తో కాంటాక్ట్ చేయండి.